జై లవకుశ చిత్రంలో నాలుగు పాటలనే రిలీజ్ చేసిన చిత్రం అయినట్టు. ఐదో పాట ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు అర్థమైంది ప్రేక్షకులకు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం మొదటగా సన్నీ లియోని అని, ఆ తర్వాత కాజల్ అని మరలా రక్కులుండే ప్రచారం జరిగిన చివరకు ఆ వరం తమన్నాను వరించింది. ఇప్పటికే ఈ పాటపై వచ్చిన వదంతులు అంతా ఇంత కాదు. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్గా ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు. ఈ పాటకు తమన్నాను ఎందుకు తీసుకున్నారో అర్థమైంది. ఈ బీటికి ఎన్టీఆర్తో పాటు డ్యాన్స్ చేయగల బామ, అందుకే తమన్నాను సెలెక్ట్ చేశారు. తమన్నా అందాలను రెండు కళ్ళతో చూడలేం, అప్పుగా కళ్ళను అడుగుదామన్న ఎవరెవరు కూడా. తన అంద చందాలతో సెగలతో కుర్ర కార్లకు సెగలు పుట్టిస్తుంది. ఎన్టీఆర్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అబ్బురపరిచి స్టెప్పులతో ఎన్టీఆర్ చించేశాడు. ఎన్టీఆర్ తమన్నాల జోడి యువకులకు మంచి కిక్కిచ్చేస్తుంది. సెప్టెంబర్ 21 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ